వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి మిత్రపక్షం అయ్యింది, సిపిఎం అయ్యారు అనుకుంటాను. రెండుసార్లు తెలుగుదేశం, ఒకసారి రెండుసార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరగొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000-93,000 మెజారిటీ. మూడో నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ, గ్రామాలు కానీ, వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ